బుచోడు ఇది మా బ్యానర్ మీద ఫస్ట్ మూవీ అండి. స్నేహ మీడియా హేజన్ ఎంటర్టైన్మెంట్ మీద మేము ఇది ప్రొడ్యూస్ చేయడం జరిగిందండి. శివాజీ గారు, బెక్కం వేణుగోపాల్ గారు ఇద్దరు వచ్చేసి ఖచ్చితంగా మనం పెద్ద ప్రాజెక్ట్ చేద్దాం సార్, మంచి చేద్దామని చెప్పేసి అనడం జరిగింది. దెన్ వీ హావ్ డిసైడెడ్ ఎస్ లెట్ అస్ డూ ఇట్ అని చెప్పి బాలీవుడ్ నుంచి కైనాజ్ మోదీవాలా అని రాగిణి ఎంఎంఎస్ ఫేమ్ని తీసుకొని వచ్చామని, ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి వీ హావ్ ఫైనలైజ్డ్. మంచి స్క్రిప్ట్, చాలా మంచి మ్యూజిక్ అంతా బాగుంటుంది. మా మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా మంచి చేశారండి మ్యూజిక్ అండ్ ఆల్. అండ్ అల్టిమేట్లీ వీ హావ్ గివెన్ ఎ వెరీ బిగ్ హిట్ అండ్ ఈ హిట్ ఇచ్చినందుకు ప్రేక్షక దేవులకు అందరికీ మా అందరి టీం తరఫు నుంచి పేరు పేరున చేతులు జోడించి మేము థ్యాంక్ యూ చెప్తున్నామండి. అండ్ డెఫినెట్లీ వీ విల్ లుక్ ఫార్వర్డ్ టు మేక్ బిగ్ మూవీస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి ప్రత్యక్షంగా నాకు ఎలాంటి కనెక్షన్ లేకపోయినా పరోక్షంగా వీళ్ళందరూ నా మిత్రులు. నేను టీవీ సీరియల్స్ చేస్తున్నప్పటి నుంచి శివాజీ ఎడిటర్లా ఉండేవాడు, మన బెక్కం వేణు జెమినీ తరఫున వస్తుండేవాళ్ళు, మేమందరం కలిసి పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఈరోజు మళ్ళీ వీళ్ళందరూ కలిసి రైటర్ సాయికృష్ణ, రేవాన్ యాదవ్, మేమందరం కలిసి పనిచేసే వాళ్ళం. ఈరోజు వీళ్ళందరూ ఇలా ఒక టీంలా ఫామ్ అయ్యి సూపర్ హిట్ ఇచ్చారు, అందుకు నాకు చాలా సంతోషమైంది. అందుకని నేను ఇక్కడికి వచ్చాను. ఈ సక్సెస్కి పర్ఫెక్ట్ టీం వర్క్కి ఉదాహరణ అండ్ బెస్ట్ ప్రొడ్యూసర్ వీళ్ళు రమేష్ రెడ్డి గారు కానీ, ప్రసాద్ రెడ్డి గారు కానీ, ఒక టీముని నమ్మి మీరందరూ మేము బ్యాక్ ఉంటాం గో హెడ్ అని చాలా సపోర్ట్ ఇస్తే శివాజీ ఆధ్వర్యంలో ఈ ప్రొడక్షన్ అంతా జరిగింది. తెర వెనుక సారథిలా మన బెక్కం వేణుగోపాల్ గారు ఉన్నారు. వీళ్ళందరూ సక్సెస్ చూసిన వ్యక్తులు, బట్ లాంగ్ టైమ్ ఫ్రెండ్ మా యాదగిరి రేవాన్ యాదవ్ అండ్ సాయికృష్ణలు, వీళ్ళు దాదాపు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి మేమందరం ఫ్రెండ్స్ని. వాళ్ళు ఈరోజు ఒక మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఒక సూపర్ హిట్ సినిమాకి ద్వారా మళ్ళీ ఒక రీఇంట్రడ్యూస్ అయినట్లుంది వాళ్ళకి. యాదగిరికి ఇది ఫస్ట్ ఫిల్ము, బట్ నాకు సంతోషం చేస్తున్న టైంలోనే సాయికృష్ణ పోసాన్ గారి దగ్గర ఉండేవాళ్ళు. అప్పట్లో నుంచే మౌనమేలనోయి, జోరుగా హుషారుగా వాటన్నిటిని పెద్ద సినిమాలన్నిటికి చేసిన ఈ సినిమాకి స్పెషాలిటీ ఏంటంటే ఒక కథా రచయితగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. వాళ్ళ టీంలో వేణు, యాదగిరి వీళ్ళందరూ కలిసి కూర్చొని చేసిన దానికి కథను దగ్గరుండి డెవలప్ చేశాడు బూచమ్మ బూచోడు. ఈ సినిమా యూనిట్లో ఉన్న దర్శకుడు రేవన్ యాదవ్ అంటే యాదగిరి, మన సాయికృష్ణ, శివాజీ వీళ్ళు ముగ్గురు నేను ఇండస్ట్రీకి వచ్చిన మొదటి రోజు నుంచి మిత్రులు. నేను కలిసిన మొదటి నటుడు శివాజీ అయితే, నేను కలిసిన మొదటి అసిస్టెంట్ డైరెక్టర్ యాదగిరి, నేను కలిసిన మొదటి రచయిత సాయికృష్ణ. ముగ్గురు వెరీ టాలెంటెడ్, అందరికీ తెలుసు శివాజీ గారు సక్సెస్ఫుల్, వెరీ సక్సెస్ఫుల్ యాక్టర్. అండ్ ఈ సినిమా నేను కథ విన్నప్పుడే నేను చెప్పాను సాయికృష్ణ, సాయికృష్ణకి నాకు ఉన్న ట్రావెలింగ్ ఏంటంటే రోజు సంవత్సరానికి 340 రోజులు కలిసే ఉంటాం. నా ప్రతి సినిమాలోనూ తన పార్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది, తను వర్క్ చేసే విధానం కానీ. తను ఇప్పుడు దశరథ్ గారు చెప్పినట్టుగా నేను అతనికి బొక్కల సాయికృష్ణని పెట్టాను, పేరు బాగాలేదు కానీ కథలో ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, కథలో ఎక్కడ ఏ లూప్ హోల్కి ఎలాంటి అడ్రస్ చేయాలి అంటే బొక్కలు అంటే అది బూతుగా ఉంది కదా. అండ్ ఐ అప్రిషియేట్ హిమ్, చాలా మంచి రైటరు. లేట్గా సక్సెస్ వచ్చింది కాకపోతే ఈ సక్సెస్ కొనసాగుతుందని అతన్ని అభినందిస్తున్నాను, అభిలషిస్తున్నాను. అలాగే రేవన్ యాదగిరి చాలా మంచి టెక్నీషియను, వెరీ గుడ్ టెక్నీషియన్. ఎందుకంటే మీ ఇద్దరం కలిసి మనోహర్ అనే సినిమాకి నేను అసిస్టెంట్ రైటర్గా మురళి గారి దగ్గర, గుణశేఖర్ దగ్గర తిను చేశాడు. వెరీ గుడ్ టెక్నీషియన్. ప్రతి సీన్ను షార్ట్ బై షార్ట్ అతను కథ చెప్పే విధానం కానీ, సీన్ మీద రాసుకునే విధానం కానీ చాలా ముచ్చటగా ఉంటుంది. అతను చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెస్పాన్స్ చాలా బాగుంది, బాగుందని రివ్యూస్ అని, అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయని. సో ఐ ఫస్ట్లీ థ్యాంక్ శివాజీ గారు అండ్ రేవన్ యాదవ్ గారు. సో బికాస్ ఆ ట్రావెల్ నాకు ఒక సినిమా టెన్షన్ ఇవన్నీ లేకుండా చాలా కూల్గా, అంటే ఏం కావాలి వెరీ క్రియేటివ్ సైడ్గా నాతో వచ్చేవారు, అంటే డిస్కస్ చేసుకునేవాళ్ళు సాంగ్స్ ఎలా చేద్దాము ఏంటి. అండ్ ఈవెన్ ద ఆర్ఆర్ అనమాట, ఆర్ఆర్ కూడా కలిసి వచ్చి మనతో కూర్చొని ఇంకా ఈ సీన్ ఎలా అయితే బాగుంటుంది ఒక 2-3 వర్షన్స్ చేసుకోవటం. సో ఎవ్రీథింగ్ ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ స్పీక్స్ అండి. సో ఐ థ్యాంక్ ఆల్ ద మ్యూజిషియన్స్, ఆల్ ద సింగర్స్, డిటిఎస్ రాజశేఖర్ గారు అండ్ గోపి గారు. బికాస్ గోపి గారితో వర్కింగ్ అంటే ముందు టెన్షన్ ఫ్రీ అండి, ఆయనతో వర్కింగ్ అలా ఎలా వర్క్ చేపించుకుంటారో తెలీదు, అలా క్లీన్గా వర్క్ అయిపోద్ది అనమాట సక్సెస్ఫుల్గా. సో యాక్చువల్గా ప్రతి ప్రెస్ మీట్లో నా పేరు సాయికృష్ణ, నేను రైటర్నని చెప్పుకోవాల్సి వచ్చేది. ఈ సినిమా నుంచి నాకు ఇంకా అలాంటి అవకాశం ఉండదని నన్ను అందరూ గుర్తిస్తారని, ఈ సినిమా అంత సక్సెస్ ఇచ్చిందని నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఈ బేసిక్గా ఫస్ట్ నాకు ఈ సినిమా కథ మీద కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చిందంటే దశరథ్ గారికి ఈ కథ చెప్పినప్పుడు ఆయన చాలా సక్సెస్ అవుద్ది, నీ కెరీర్ సెటిల్ అయిపోద్ది అని చెప్పాడు. ఆ తర్వాత నాకు మారల్ సపోర్ట్గా
రవి. యాక్చువల్గా రవి ఏం చెప్తుంటే జరుగుతూ ఉంటుంది, ఫస్ట్ నుంచి గుడ్డిగా నమ్మేసాడు, నీ సినిమా హిట్ అని నాకు యాదగిరికి చెప్తా ఉండేవాడు. అలా హిట్ అయింది. వాళ్ళిద్దరికి నా కృతజ్ఞతలు. కారణం ప్రేక్షకులు అండ్ మీడియా సపోర్ట్ కూడా చాలా ఉంది ఈ సినిమాకి. సో ఒక సినిమా హిట్ అయితే ఆ యూనిట్ ఎంత సంతోషపడుతుందో ఆ సినిమా హిట్ అయితే తెలుస్తుంది. సో ఈ మా చిత్ర యూనిట్ అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చిన దశరథ్ గారికి, రవి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా డైరెక్టర్ రేవన్ యాదవ్ గారు, ఫస్ట్ మూవీ అండ్ ఫస్ట్ ప్రొడక్షన్ మా ప్రొడ్యూసర్ గారిది. ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే హిట్ సినిమాతో స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ కూడా అదే జోస్తో మా ప్రొడ్యూసర్ గారు ఇంకా కంటిన్యూ చేయాలి సినిమాలను కోరుకుంటున్నాను. ఈ సినిమా సక్సెస్లో నాది ఒక పార్ట్ అయినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకు శివాజీ అని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదంటే, ఎవరిదో ఎందుకు నాదే చెప్తాను. ఒకరోజు ఫోన్ చేసి ఈవినింగ్ ఏంట్రా అని అడిగారు. ఈవినింగ్ ఏంటంటే వేరే కార్యక్రమాలు ఏముండవు శివాజనతో, ఓన్లీ ఫుడ్ లేదా సినిమా, ఈ రెండే. ఈవినింగ్ అంటే ఫుడ్కైనా ఫంక్షన్కైనా లేకపోతే సినిమాకన్నా ఏంటన్నా చెప్పన్నా, ఫిల్మ్ సిటీలో ఉన్నాను. 7 to 2 కాల్ షీట్ దొరుకుద్దా నీదన్నా. నేను ఎవరు ఫోన్ చేసినా ఏదైనా చెప్పి కుదిరితే కుదిరిందని లేదంటే లేదని చెప్పచ్చు. శివాజన్న కాబట్టి డెఫినెట్గా అన్నా అన్న. అరే ఏం లేదురా, మన బ్యాచ్తో ఒక సీన్ చేయాలి, ఏ సినిమా జరుగుతుందో కూడా తెలీదు, ఆ సినిమా పేరు కూడా నాకు తెలీదు. సర్లే అన్న, వచ్చేస్తా అన్న. అన్న 7:30 వస్తా. ఓకే రా, నువ్వు రావచ్చు అన్న. వెళ్ళాం. వెళ్ళిన తర్వాత వేణు కనిపించాడు, చంద్ర కనిపించాడు, రమేష్ కనిపించాడు. అందరం తెలిసిన వాళ్ళే. అరే ఇదిరా యాదగిరి డైరెక్టర్ అని పరిచయం చేసినాక యాదగిరి గారు సీన్ చెప్పారు. మాకు అనిపించిన పంచలేదు వేసాం, వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ సీన్ చేసాం. ప్రొడక్షన్ మొత్తం ఆయనే నెత్తి మీద ఎందుకు వేసుకున్నాడు అంటే, ఆయనే మాకు కేక్ బన్ను కూడా తెచ్చిచ్చేవాడు. ఆ ప్రొడక్షన్ కూడా ఆయనే వేసుకున్నాడు శివాజన్న. అంత నీట్గా మాకు ఆ క్యారెక్టర్ చెప్పి చేపించారు. మాకు తెలియదు అంత పేలుతుందని. డబ్బింగ్కి వెళ్ళిన తర్వాత వన్స్ డైరెక్టర్ డబ్బింగ్ చెప్పిస్తున్నప్పుడు మాకు మేమే ఎలా నవ్వామంటే, అంటే జబర్దస్త్ ఒక 100 ఎపిసోడ్ చేస్తున్నాం, ఒక్కొక్కరికి ఒక 75 స్కిట్లు ఉన్నాయి. అంతకు మించి మేము నవ్వి ఆ రోజు అనుకున్నాం ఈ సినిమా. అంత ముందు తెలియదు వెనక తెలియదు ఈ బిట్టు మాకు. మాకు పేరు చెప్పుకోవడానికి అంటే మేము చేసామన్న బూచమ్మ బూచోళ్ళో అని చెప్పుకునే ఒక క్యారెక్టర్ ఇచ్చినందుకు ముందు శివాజన్నకి, అలాగే మా మీద డబ్బులు పెట్టినటువంటి ప్రొడ్యూసర్ గారికి, అలాగే మా డైరెక్టర్ రేవణ్ యాదవ్ అని ఉంటే నేను అడిగాను, అదేంటి యాదగిరి కదా ఏంటి మార్చేశారా అంటే, లేదు లేదు కొంచెం స్టైల్గా పెట్టుకున్నాడని చెప్పాడు చంద్ర. ఓకే ఓకే ఆయనే ఉన్నారు కదా అని చెప్పాను. మనకి ప్రొడ్యూసర్స్ కలిసినప్పటి నుంచి మేము ఇలా ఉన్నారు మా ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్స్, మనం ఒక సినిమా చేద్దాం అన్నాక మేము సాయి కృష్ణ మీద కొంచెం లైన్ వేసిన తర్వాత సాయి కృష్ణ పూర్తిగా కథ డెవలప్ చేసి శివాజీ గారికి చెప్పడం జరిగింది. జరిగిన దగ్గర నుంచి అప్పుడు నేను ప్రేమేష్ కాదల్ సినిమా మేకింగ్లో ఉన్నా. తర్వాత శివాజీ టోటల్ ప్రొడక్షన్ తన భుజాల మీద వేసుకొని రూపాయి చాలా జాగ్రత్తగా, అంటే ఎక్కడ వేస్టేజ్ చేయకుండా అందరు ఆర్టిస్టులు ఉండే విధంగా. అసలు యాక్చువల్ ఫస్ట్ మా కథలో బ్రహ్మానందం గారు అందరూ లేరు, సింపుల్గా చిన్నగా ఉన్నది అది. తను వచ్చిన తర్వాత ఈ ఆర్టిస్టులను పెడదాం, ఇవన్నీ చేద్దాం అని చెప్పి వాళ్ళందరూ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి అందరి దగ్గర రిక్వెస్ట్ చేసి మాట్లాడి ఒక్కొక్క రోజు అందరిని పిలిపించి అందరితో అంత మంచిగా పర్ఫార్మెన్స్ చేయించుకొని చాలా ఓపిక్గా ఒక 3-4 మంత్స్ 5 మంత్స్ చాలా ఓపిక్గా అన్ని పనులు మానేసి తను అదే పని మీద ఉండి ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం. అలాగే పబ్లిసిటీ విషయంలో తన ఫ్రెండ్స్ అందరు అట్లా TV9 రవి ప్రకాష్ గారు వీళ్ళంతా చేశారు, అందరూ సపోర్ట్ చేశారంటే తను చూపించాడు తన పడ్డ కష్టం గురించి అందరూ సపోర్ట్ చేశారు. రిలీజ్ ముందు చాలా టెన్షన్ పడ్డా, ఎట్లా అయినా సినిమా హిట్ చేయాలనేది చాలా టెన్షన్గా ఉన్నాడు. ఇప్పుడు మేము రెగ్యులర్గా సినిమా ఏదైనా రిలీజ్ అయితే తిరుపతికి వెళ్ళి అలవాటు, మిస్తమ్మ అమ్మాయి బాగుంది ఆ టైంలో అన్ని సినిమాలు టాటా బిర్లకి రెగ్యులర్గా రేపు సినిమా రిలీజ్ అంటే మేము తిరుపతికి వెళ్తాం. తిరుపతికి వెళ్ళినాక అన్ని మోకాల పర్వతం మోకాలు తెక్కుతాడు, మోకాలు తెగి నెక్స్ట్ డే దర్శనం చేసుకున్న తర్వాత మార్నింగ్ షో అక్కడి నుంచి టాక్ వింటాం. అలా మాకు సాంప్రదాయం రెగ్యులర్గా వెళ్ళటం. తర్వాత మధ్యలో కొన్ని ఫ్లాప్ వచ్చిన తర్వాత మానేశారు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి. ఈ సినిమాకి దాని మీద పూర్తి నమ్మకంతో వెళ్ళారు ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల సినిమా మార్నింగ్ షో టాక్ వచ్చింది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా ఇంత హిట్ అవుతుందని. ఆడియన్స్ మేము అనుకున్న దానికంటే ఎక్కువగా స్పందించే బాగా ఎంకరేజ్మెంట్ పర్సనల్లీ నాకు కూడా ఈ సినిమా చాలా బూస్ట్ ఇచ్చింది. తర్వాత ఇంకా నెక్స్ట్ శివాజీ తర్వాత ఈ సినిమా గురించి పూర్తిగా కష్టపడింది సాయి కృష్ణ.
సాయికృష్ణ కథ మొదలు నేను పాయింట్ అనుకున్న దగ్గర నుంచి చాలా చాలా ఓపిగ్గా దాదాపు ఒక 5 6 మంత్స్ ఆ కథను తీసుకొని డైలాగ్స్ రాసి అన్ని అనేక వర్షన్స్ ఏ వర్షన్ కరెక్ట్ ఫస్ట్ టైం ఒక కొత్త వర్షన్ సినిమా చేస్తున్నామని చేయడం తర్వాత సాయ శేఖర్ చంద్ర ఇంత బిజీగా ఉన్నా సరే రెండే సాంగ్స్ ఉంటాయి రీ రికార్డింగ్ ఉంటుంది మన అవును ఇవన్నీ సినిమాలు చేశారు తనకు ఎక్స్పీరియన్స్ ఉంది తను తీసుకోవడం తను కూడా పూర్తిగా సహకరించి మా బడ్జెట్కి అన్నిటికి సహకరించి బాగా చేసినందుకు ఈ టీంలో పనిచేసిన అందరు ఆర్టిస్టులు అందరు టెక్నీషియన్లు పూర్తిగా సహకరించి చేశారు అలాగే డైరెక్టర్ రేవంత్ యాదవ్ తను చాలా స్క్రిప్ట్లు తీసుకున్నాడు చాలా స్క్రిప్ట్లు మేము ఇద్దరం డిస్కస్ చేస్తుండేవాళ్ళం వచ్చేవాడు చెప్పేవాడు కథలు చేస్తున్నాం బడ్జెట్ ఉన్నాయి చాలా పెద్ద డైరెక్టర్ల దగ్గర అందరి దగ్గర పనిచేసి వచ్చారు ఈ కథ మేము అనుకున్న తర్వాత అడిగాము అడిగితే మళ్ళీ ఇది నాకు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏంటి అని అట్లా అనుకుంటే డెఫినెట్లీ నమ్ము నమ్మి నీ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా సినిమా కావాలి నువ్వు దగ్గర నుంచి చేసి పెట్టాలి ఇది అన్నాం మా మా నమ్మకం అంటే ఓన్లీ మేము చెప్పిన దాని గురించి ఫ్రెండ్షిప్ దాని గురించి తను ముందుకు దిగి ఎట్లాగైంది నేను ఇచ్చేస్తాను కూర్చొని తన పూర్తి సహకారం ఒక లాస్ట్ 2 ఇయర్స్ నుంచి 1.5 ఇయర్ నుంచి అదే ప్రాజెక్ట్ మీద ఉండి దీన్ని నమ్ముకొని వెయిట్ చేస్తుంది తనకు కూడా సక్సెస్ వచ్చింది సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది నా మీద పెట్టిన నమ్మకాన్ని చక్కగా ఉంచానని నా ఆనందంతో శివాజీ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను ఈ సినిమా నాకు ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసి ఈ సినిమా సక్సెస్కి ఫస్ట్ కారకులు శివాజీ గారు నా రైటర్ సాయికృష్ణ అండ్ మీడియా డైరెక్టర్ శేఖర్ చంద్ర అండ్ విజయ్ మిశ్రా కెమెరామెన్ అండ్ నా టీం వీళ్ళందరూ నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి చాలా ప్లస్ అయింది అండ్ ఫస్ట్గా ప్రేక్షకులందరికీ నన్ను ఈ ఫస్ట్ సినిమాని సక్సెస్ చేసి నన్ను ఈ స్టేజ్ మీద ఉంచబెట్టడానికి చాలా ఆనందంగా ఉంది వాళ్ళందరికీ శతకోటి దండాలు థ్యాంక్ యూ అందరూ మాట్లాడేసిన తర్వాత నేను చెప్పడానికి నిజంగా కూడా ఏం లేదు ఎందుకంటే అన్ని మంచి విషయాలు చెప్పేశారు అయితే ఇక్కడికి ఒక గంట ముందు వచ్చామండి ఇక్కడ 12:30 అలా వచ్చాము ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దశరథ్ గారు రవి గారు శివాజీ గారు మళ్ళీ సాయికృష్ణ గారు 18 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అండి స్నేహితులట నాకు తెలియదు ఇది బట్ వాళ్ళు ఏ విధంగా ఆనందాన్ని పంచుకుంటున్నారో పర్టికులర్లీ సాయికృష్ణ గారు సక్సెస్కి ఆయన ఒక రైటర్లా ఎమర్జ్ అయిన సక్సెస్కి నిజంగా ఎంత ఆనందపడుతున్నారో ఒక్క ఫ్రెండ్షిప్ మాత్రమే ఇలాంటి ప్రోడక్ట్ బయటకు తీసుకురాగలుగుతుందండి స్నేహానికి ఉన్న విలువ వాల్యూ నాకు నిజంగా భలే కనిపించిందండి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దమ్ నాకు తెలుసు ఎంత ఫ్రెండ్షిప్ అంటే నాకు ఎంత ఇష్టం నా ఫ్రెండ్స్ అందరూ నా గురించి వదిలేస్తే ఆ నలుగురిలో కనిపించింది ఆ నిమిషంలో మెమరబుల్ నాకు చాలా ఆనందంగా ఉంది కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ సార్ మీ స్నేహానికి మీ నమ్మకానికి ఒకళ్ళని ప్రోత్సహించి ఎలాగైనా మనవాడు ఎరా అని అందరూ ఒక స్టేజ్లో ఉన్నప్పుడు వచ్చే ఫీలింగే వేరండి అది నేను ఈ సినిమా ఇది లాస్ట్ సినిమా అనుకున్నాను లాస్ట్ సినిమా ఇంకా లేకపోతే నా వల్ల కాదు ఎందుకంటే అందరం ఒకేసారి మొదలుపెట్టి జర్నీ అంటే నేను ఎప్పుడు కూడా నా లైఫ్లో నాకు ఒక చిన్న మైనస్ ఏం దొరికిందంటే అండి నా మైనస్ భగవంతుడు ఏం క్రియేట్ చేశాడంటే నేను ఎప్పుడు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి సినిమా అడిగే అవకాశం నాకు ఇవ్వలేదు ఆయన అది అలవాటు పోయింది నాకు అసలు అది నా అదృష్టం అలాగే ఇప్పుడు వెళ్ళి కొత్తగా మళ్ళీ అందరినీ అడగాలంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి మన ఫెయిల్యూరు మనకి చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళని మనం కన్విన్స్ చేయలేము వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆఖరి సినిమాగా ఒక సినిమా అనుకొని మా ప్రసాద్ గారు మా రమేష్ గారు ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ కలిసి మేము చేస్తామండి సినిమా అని అంటే సరేనండి అలాగేని మేమేమి రామండి మొత్తం మీరే చూసుకోండి అని చెప్పారు ఈ సినిమాకి అలాగే సినిమాని వాళ్ళు నా చేతిలో పెట్టిన రోజు దగ్గర నుంచి మా గోపికి చెప్పి కథ తయారు చేయించుకున్నానండి ఇది మా గోపి నాకు కథ తయారు చేసింది మన సాయికృష్ణ మా సాయికృష్ణ ఎందుకంటే సాయికృష్ణగా మేమందరం కూడా బిగినింగ్ నుంచి ఇందాక మా దశరథ్ చెప్పినట్టు దశరథ్ మా రవి అందరం కూడా ఏంటంటే ఒకరోజు అటు ఇటుగా అందరం ఒకేసారి వచ్చాం ఇండస్ట్రీలోకి అందరం ఇంక్లూడింగ్ రవితేజ మాకన్నా సీనియర్ అయినా కూడా మా మేమందరం కూడా కలిసి పనిచేసాం ఇప్పుడు మా సాయి కిషోర్ కానివ్వండి రవి కిరణ్ అని వైవే చౌదరి గారి సినిమాల దగ్గర నుంచి అందరూ ప్రతి వాళ్ళని కూడా చాలా క్లోజ్గా ఎవరు సక్సెస్ఫుల్ వాళ్ళవి ఎవరు పని వాళ్ళది బాగుందంటే మనవాడిది బాగుందని అనుకున్నాను తప్పితే ఒకళ్ళనొకళ్ళని ఎప్పుడు ప్రొఫెషనల్గా కానీ నాకు సినిమా కావాలని నేను వాళ్ళని కానీ వాళ్ళు నన్ను కానీ ఏ రోజు కూడా అట్లాంటి లేకుండా ఒక మంచి స్నేహం ఈరోజు కూడా ఒక మిత్రుడిని వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి ఇక్కడ సాయికృష్ణ కోసం వచ్చినందుకు మా దశరథ్కి మా రవికి అందరికి కూడా ఇద్దరికీ పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ సినిమాకి కెమెరా పనిచేసినటువంటి విజయ్ మిశ్రా అద్భుతమైన ఫోటోగ్రఫీ అండి
ఆ క్రెడిట్ మా గోపిదే ఎందుకంటే గోపి ఈ సినిమాకి ఒకటే గోపికి చెప్పింది గోపి ఈ సినిమాకి నిలబడితే నిలబడాలి లేకపోతే ఇది లాస్ట్ ఫిల్మ్ నాకు మా గోపికి కూడా నమ్మకం లేదు నిజం చెప్పాలంటే ఏదో ఇడు తంటాలు పడుతున్నాడు కానీ ఏం లాభం లేదని అనుకున్నాడు లాస్ట్ వరకు కూడా అనుకున్నాడు ఎందుకంటే ఎన్నో ప్రయత్నాలు చేశాం వర్కౌట్ అవ్వాలా ఇది కూడా అలాగే ఉద్దమ ఇడు పిచ్చి అని అనుకున్నాడు అయినా సరే వాడు చేయాల్సిన హెల్ప్ వాడు చేశాడు అలాగే హీరోయిన్ విషయంలో కానీ తందే తనే తీసుకొచ్చాడు ఈ కథను ఇచ్చిన తర్వాత అప్పుడు సాయికృష్ణ చెప్పాడు ఇలా ఉంటుంది శివాజీ అంటే ఇందులో నాకు ఉపయోగపడింది అంటే నా డామినేషన్ కాదు నా అనుభవం ఉపయోగపడింది కొంత స్క్రిప్ట్కి ఆ అనుభవాన్ని నేను సాయితో పంచుకున్నాను ఏం సాయి సాయితో పంచుకున్నాను అలాగే యాదగిరి విషయంలో కూడా ఎటువంటి ప్రాబ్లం జరగల తొందరపడిపోయాడు అంతే తప్పితే ఎక్కడా కూడా ఎటువంటి ప్రాబ్లం జరగల సినిమాని అతనికి ఎక్కడా ఇబ్బంది పడకుండా ప్రొడక్షన్ సైడ్ నుంచి ఎటువంటి ఇబ్బంది పడకుండా చేస్తూ వచ్చానే తప్పితే అతన్ని ఎక్కడా కూడా మనల్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యాదగిరి సినిమా ఇండస్ట్రీలో ఒక దర్శకుడు అనే వాడిని గుర్తించాల్సింది సినిమా ప్రేక్షకులు కాదు ఇండస్ట్రీ కనుక గుర్తిస్తే నువ్వు సముద్రంలో దాక్కున్నా నీ సినిమాలు నీకు వస్తాయి అనవసరంగా తొందరపడిపోయావు ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ఒక హీరోనో ఒక డైరెక్టర్నో ప్రమోట్ చేయడానికి సినిమా తీయడు అది మనం గుర్తించాలి మన టాలెంటే మనల్ని ప్రొడ్యూసర్ని లాక్కొస్తుంది మన దగ్గరికి ఆ టాలెంట్ నీ దగ్గర ఉంది తొందరపడిపోయి నేను ప్రతి ఇంటర్వ్యూలో కూడా మీ అందరికీ తెలుసు నేను కొత్తగా చెప్పేది కాదు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ మీడియా ఛానల్స్ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇదేంటంటే హీరో హీరోయిన్లు ఉంటే పిలవండి అని చెప్తారు ఇదేం కొత్తగానే నేను చెప్పింది అందరు కూడా ఎందుకంటే ఈ విషయంలో ఏమైపోద్దంటే ఈ సినిమా సక్సెస్ నాది కాకుండా పోతుందేమో అని అనుకున్నాడు ఇతను అనుకున్నాడు అది నిజం కాదు దానివల్ల కొంత నష్టపోతాడేమో నేను భయపడ్డాను ఎందుకు నష్టపోతాడంటే తొందరపడిపోతాడు మీడియా పోతాడు ఇలాంటివన్నీ ఇస్తారు ఇలాంటి మాటలన్నీ అనుకుంటారు దానివల్ల పాపం ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాడు దాదాపు 13 ఇయర్స్ కష్టపడి ఈ వ్యక్తి టాలెంట్ ఉంది మీకు చెప్తాను ఒక సీన్ గురించి ఓపెనింగ్లో హీరోయిన్ కాళ్ళు పెట్టుకొని ఒక కారు మీద కాళ్ళు రెండు కాళ్ళు చాపుకొని వెళ్తూ ఉంటుంది రెండు కాళ్ళు అలా బానెట్ మీద పెట్టేసి కబోర్డ్ డాష్బోర్డ్ మీద పెట్టి వెళ్తూ ఉంటుంది అద్భుతమైన సీన్ అది టాలెంట్ ఉంది నేను ప్రతి చోట చెప్పాను కానీ తొందరపడిపోయాడు దానికి ఆ తర్వాత నేను బాధపడింది నా గురించి నేను బాధపడలా అతన్ని ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటుందో పరిశ్రమని బాధపడ్డాను తప్పితే నేను ఎటువంటి ఇప్పుడు నువ్వు నాకు పోటీ కాదు నా తోటి ఆర్టిస్టు కాదు నిన్ను నేను తొక్కేయటానికి నాకు అన్నీ తెలుసు మానసిక రోగిని కాదు అన్నీ బాగానే ఉన్నాయి నాకు ఈ సినిమా తీసింది ప్రసాద్ రెడ్డి గారు మా గెస్టులుగా వచ్చింది దశరథు రవి మా గోపి అందరూ కూడా నాకేం మానసికంగా నేనేమీ లేను నేను చాలా మెచ్యూర్డ్ 10 మందికి అన్నం పెట్టే మనిషినే ఎందుకంటే నాకు 100 మంది ప్రొడ్యూసర్లు నాకు అన్నం పెడితే నేను 10 మందికి పెట్టే మనిషినే తప్పితే ఏ రోజు కూడా అటువంటి పరిస్థితి వస్తే ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను కానీ ఏ మనిషి పొట్టకొట్టే రకం కాదు నేను ఎందుకంటే ఇప్పుడు కూడా 2వ రోజు సక్సెస్ మీట్ పెడదామన్నారు నేను వద్దన్నాను 2 రోజులు మనం చేసిన పబ్లిసిటీకి వచ్చారేమో తొందరపడొద్దన్న ఆ తొందరపాటు పడకపోవటం వల్ల ఇతను మమ్మల్ని అపార్థం చేసుకునే పరిస్థితి వచ్చింది అంతేగాని ఎటువంటి మళ్ళీ తర్వాత ఇంటర్వ్యూలో మీరు ఇద్దరు కలిసి రండి అని అన్నారు రాను ప్రజలను పిచ్చోళ్ళని చేయడం నాకు ఇష్టం లేదు ఏదో పబ్లిసిటీ స్టంట్ ఆడినట్టు ఉంటుంది ఇదంతా ప్రెస్ మీట్కి వచ్చిన రోజు ఆ రోజున మాట్లాడదాంలే అప్పటిదాకా నేను రాలేను ఎందుకంటే తప్పు మేమిద్దరం కొట్టేసుకొని చేతులు కలిపేసుకొని జనం ముందుకు వెళ్ళిపోతే అదేదో పబ్లిసిటీ డ్రామా లాగా ఉంటుంది అది నా నేచర్కి సరిపడదు ఓకే అది కాబట్టి యాదగిరి నేను ఈ విషయంలో నువ్వు పొరపాటు జరిగిందని నువ్వు నిజంగా ఇప్పటికి కూడా మనస్ఫూర్తిగా అనుకున్నా అవునండి నేను పొరపాటు చేశాను అనుకుంటున్నా చెప్పు అదేం అనుకోలేండి సక్సెస్లు అన్నీ మర్చిపోయాను మీ మీద కోపం అంతా పోయింది నాకు వెరీ హ్యాపీ ఈరోజు గుర్తించుకోవాల్సింది డైరెక్టర్ని ఇండస్ట్రీ గుర్తించాలి సినిమా గుర్తించాలి తప్పితే హీరోలు ఎవరో గుర్తించాల్సిన అవసరం లేదు నువ్వు సముద్రంలో దాక్కున్నా ఏ హీరో అయినా నీ ఇంటి చుట్టూ వచ్చి సినిమా ఇస్తాడు నీకు సినిమా చేయమని నేను బతిమలాడుకుంటాడు అది డైరెక్టర్ దమ్ము డైరెక్టర్ అనేవాడు ఆర్టిస్టుల్ని వాళ్ళ బిడ్డలుగా చూసుకుంటాడు తప్పితే హీరో కానీ లేదంటే ఇంకొకటి ఎవడో కానీ డైరెక్టర్ని ఎప్పుడు శాసించలేడు ఎప్పుడు తొక్కేయలేడు డైరెక్టరే సినిమాకి సినిమా లేకపోతే డైరెక్టర్ లేకపోతే సినిమా నేను అందరితో పాటు నీతో పాటు అందరి పేర్లు చెప్పాను తప్పితే అలాగే ఈ సినిమాకి ఇంక కష్టపడిన వ్యక్తులు ఇతను తీసుకొచ్చిన కో డైరెక్టర్ సాయిరామ్ సాయి ఒకసారి పైకి అది యాదగిరి తీసుకున్నా వీళ్ళ గురించి చెప్పాను అలాగే మా శివ పైకిలే శివ ఇతని గురించి చెప్పాను అనిల్ అని ఇంకొక అసిస్టెంట్ డైరెక్టర్ అన్నాడు ఎందుకంటే ఈ శివ అనిలు యాదగిరి కన్నా ముందు వచ్చారు మా కంపెనీలోకి యాదగిరి కన్నా ముందు వచ్చారు ఈరోజు కూడా వర్షం పడుతున్నా టీ తీసుకురామంటే
శివ తీసుకొచ్చేవాడు. ఈజ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ప్రతి ఒక్కడు పనిచేసి మా ఆఫీస్ బాయ్లు ప్రతి ఒక్కడి గురించి నేను మాట్లాడాను. అతను తప్పుగా అర్థం చేసుకున్నాడు యాదగిరి, అది నా తప్పు కాదు, ఎందుకంటే తొందరపడ్డాడు. అలాగే మా శేఖర్ చంద్ర, ఈ సినిమాలో ఏ మాట కామాట ప్రతి ఒక్క విషయంలో కూడా నా జోక్యం ఉంది. తీయటంలో కాదు, తీసింది యాదగిరి, అందులో ఏం సందేహం లేదు. ప్రతి ఒక్క విషయంలో నేను బాధ్యతగా వహించాల్సింది. మా ప్రొడ్యూసర్లకి నేను సమాధానం చెప్పాలి. నేను వాళ్ళని ఏమడిగానంటే మీరు రావద్దు, మీరేళ్ళు పెట్టొద్దు ఈ సినిమాలో అని అడిగాను. సో నేను ఆయనకి వాళ్ళకి సమాధానం చెప్పాలంటే ఈ సినిమాని జాగ్రత్తగా తీసి తీరాల్సిందే. నేను ప్రొడ్యూసర్గా చేసిన సినిమా కూడా బ్యాంకాకు తీసుకెళ్ళి యూనిట్ మొత్తాన్ని 4 రోజులు ఎంజాయ్ చేయండి అని చెప్పాను. నా డబ్బు కానీ ఇంకొకరు డబ్బు వాడుతున్నాను నేను ఇక్కడ. ప్రతి విషయంలో కూడా, ప్రతి విషయం, ఏ ఖర్చు, ఆఖరికి ట్రావెల్స్ విషయంలో కూడా ఒకే బండి కావాలని చెప్పాను. అలా ఒప్పుకున్నాడు. ఇష్టమవుతారండి లేకపోతే లేదు, యూనిట్ బండే వాడతా. ఏది ప్రొడక్షన్ ఏదైతే 24 క్రాఫ్ట్స్లో ఉన్నా వాళ్ళనే వాడతా నేను. ఒకే మేకప్ మ్యాన్, ఎస్ నా మేకప్ మ్యాన్ గంగాధర్. ఒకే హెయిర్ డ్రెస్సర్, మావాడు హెయిర్ డ్రెస్సర్. ప్రతి ఒక్కదానికి కూడా నేను అందరినీ కూడా ఎవరినైనా సరే 24 క్రాఫ్ట్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళనే వాడాను. ఎవరిని బయట ఉన్నాడు నాకు అవసరమైనంత మందినే వాడాను. ఇవన్నీ కూడా దగ్గరుండి చేసుకున్నాను కాబట్టి ఈ సినిమాని ఆ బడ్జెట్లో చేయగలిగాను. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇండస్ట్రీకి మేలు అయ్యే విషయమే తప్పితే ఏదో మన నేను ఎవరినో ఇబ్బంది పెట్టాలని జరిగిన విషయాలు కాదు ఇవన్నీ కూడా. శేఖర్ చంద్ర, ఆ అబ్బాయి తీసుకునే రెమ్యునరేషన్కి నేను ఇవ్వలేను. నా గురించి తెలుసుకొని నేను వెళ్ళి అడగానే గోపి మాట్లాడగానే ఎస్ సార్ మీ ఇష్టం సార్, ఎందుకంటే మా హరిగారు అబ్బాయి, నా ఫస్ట్ సినిమాకి హరిగారు కెమెరామెన్. సో అట్లా ఇట్లా ప్రతి వాళ్ళు కూడా. ఇక మా ఆర్టిస్టులు అందరూ అంటే బ్రహ్మానందం గారు, అన్నయ్య నేను సినిమా చేస్తున్నాను, నువ్వు ఉండాలి సినిమాలో, నువ్వు ఎప్పుడు ఇస్తావు, నీ ఇష్టం, నువ్వు ఖాళీ ఏ రోజు ఉంటే ఆ రోజే షూటింగ్. ఆయన అలాగే పోసాని గారి దగ్గర మన సాయికృష్ణకిను డైరెక్టర్కి ఇద్దరికి యాదగిరికి పరిచయం ఉంది, వాళ్ళు తీసుకొచ్చారు. ఎవరికి చేసింది వాళ్ళందరూ చేశారు. ఎవరు చేయాల్సిందంతా వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళందరితో కూడా నేను చేయించుకున్నాను. నానా ఇది మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, సినిమా ఇండస్ట్రీ పాడైపోతూ ఉంది, మనందరం దీని మీద బతుకుతున్నాం, మనం దీని మీద ఒక రూపాయి సంపాదించాలి, ప్రొడ్యూసర్ సంపాదించి పెట్టాలనే అనే ఒక ప్రగాఢమైనటువంటి నిర్ణయంతో, ఒక బలమైన కోరికతోటి ఈ సినిమాని చేయడం జరిగింది. అలాగే 5.1 చేశాడు మా రాజశేఖర్ గారు, అద్భుతంగా చేసి పెట్టాడు మా ఇంజనీర్ రాజశేఖర్ గారు. ఎంత అద్భుతం అంటే సినిమా వస్తుంటే, సినిమా ఈ రోజు కూడా వస్తుంటే, సార్ ఈరోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయి సార్ అన్నాడు. అతనికి ఏం అవసరం అండి, ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేసాను, ఆయన పని ఆయన అయిపోయింది, ఆయన సినిమాలు ఆయన చేసుకోవచ్చు. ఈరోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అంటాడు నిన్న ఫోన్ చేసి, అంటే కొత్త సినిమాలు రిలీజ్ అయినాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా, యాదగిరి కావచ్చు, విజయ్ మిశ్రా కావచ్చు, మా శేఖర్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు, మా ధనరాజు అయితే వాళ్ళైతే ఇందాక ధనరాజు అన్నాడు నాకు ఆ రోజు కన్నా ఎక్కువనే, ఇప్పుడు కూడా రేపు సినిమా చేసినా కూడా 1 రూపాయి ఎక్కువే ఇస్తా, రేపు మళ్ళీ సినిమా చేసిన 1 రూపాయి ఎక్కువే ఇస్తా వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు నాకు ఇచ్చిన గౌరవం ముందు నేను ఇచ్చే డబ్బు చాలా చిన్నది. ఎందుకంటే వాళ్ళు ఆర్టిస్టులుగా అప్పుడప్పుడే వస్తున్న టైం నుంచి కూడా నాకు వాళ్ళని నాకు చేతనైనంత ఎంకరేజ్ నేను చేశాను తప్పితే నేను వాళ్ళకి చేసింది ఏం లేదు. చంద్ర కానీ, తాబూత్ రమేష్ కానీ, అలాగే వేణుగాడు కానీ, వీళ్ళందరూ కూడా చిత్రం సీన్ దగ్గర ఉన్నప్పటి నుంచి, చిత్రం సీన్ కావచ్చు మా రవివర్మ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండి, నేను చెప్పేది కదా మీరు అందరూ చూశారు, మంచి ఆర్టిస్టులు, అందరూ మంచి ఆర్టిస్టులు పడ్డారు. ప్రధాని పోసాని గారు కూడా, రజా నీ ఇష్టం రాజా, నువ్వు ఎంతసేపు పని చేసుకో, ఏం తొందర లేదని. ప్రతి ఒక్కళ్ళు కూడా, పోసాని గారు కావచ్చు, బ్రహ్మానందం గారు పొద్దున్న 7 గంటలకు వచ్చి సాయంత్రం 7 ఇంటి దాకా ఉన్నాడు ఒక్క మాటల్లా, ఎందుకంటే నా టెన్షన్ చూశాడు. ఒకటే టార్గెట్, ఒకటే సినిమా హిట్ అయితే శివాజీ ఇండస్ట్రీలో ఉంటాడు, లేదంటే వెళ్ళిపోతాడు బయటికి. ఇంకా నా వల్ల కాలేదు, 7 సంవత్సరాలు హిట్ లేకుండా ఉండటం అంటే అది మరణశిక్షతో సమానం. ఏం భయ్యా ఈ మధ్య ఇంటికి కనపట్టలేదు అనేవాళ్ళు, ఏం సార్ మీరు ఈ మధ్య అసలు ఏంటి సినిమాలు పూర్తిగా అంటుంటే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి, నరకంగా ఉంటుందన్నమాట. అలాగే మా హీరోయిన్ ఆ అమ్మాయి ఎంత సింపుల్ అంటే, హీరోయిన్ ఎయిర్పోర్ట్ నుంచి దిగిన రోజున మా అమ్మ కోసం నేను ఒక చిన్న కారు కొన్నాను, ఆ కారు పంపించా, ఒక i20 లాంటిది, i10 లాంటిది. సినిమా మళ్ళీ తిరిగి సినిమా ప్యాకప్ అయ్యి గుమ్మడికాయ కొట్టే వరకు ఆ కారులోనే అమ్మాయి, అడగలా ఏ హోటల్ అని అడగలా. అమ్మాయి ఆల్రెడీ అక్కడ సక్సెస్ఫుల్ హీరోయిన్ బాంబేలో, రాగిణి MMS. ఎంత బాగా యాక్ట్ చేసిందంటే సాయి, మా సాయి మొత్తం అమ్మాయికి తెలుగు వెర్షన్ అంతా కూడా సాయి ఫాలోఅప్ చేశాడు. ఈ సాయి కాదు, అతను తాడి చెట్టు పైకి లే ఒకసారి, ఇంత ఉన్న అబ్బాయిని కూడా ఇట్టరు ఎవరన్నా హీరోయిన్లు ఏం చేయడనుకుంటారా,
సరే అది పక్కన పడేద్దా. అదే అదే వస్తున్నా. అలాగే శ్రీనివాస్ రెడ్డి ఫోన్ చేసి, అన్నా గీతాంజలి హిట్ అయింది, నేను రాను అనుకోవద్దు, నీకు ఎప్పుడు ఏది కావాలంటే అది పబ్లిసిటీకి నేను వస్తాను. అలాగే వెన్నెల కిషోర్, ఏందన్నా ఈ సినిమా, ఎందుకన్నా ఇంత, ఈ సినిమాకి ఎందుకన్నా నువ్వు ఇంత ఇచ్చేస్తున్నావు, నువ్వు చేయి కిషోర్ ఒక్కరోజు క్యారెక్టర్ రా, డబ్బులు జేబులో పెట్టబే, ఊరికన్నా భలేవాళ్ళు మీరు, వద్దు. ప్రతి వాళ్ళు కూడా అండి ప్రేమతో చేశారు. నేను ఎప్పుడు కూడా ఆర్టిఫిషియల్గా ఏ ఆర్టిస్ట్ దగ్గరైనా, ఏ టెక్నీషియన్ దగ్గరైనా, ఏ ప్రొడ్యూసర్ దగ్గరైనా ఆర్టిఫిషియల్గా నేను ఎప్పుడు పనిచేయలే. అది నాకు మొదటి నుంచి అలవాటు అయిపోయింది. అలాగా ఏదున్నా సరే స్ట్రైట్ ఫార్వర్డ్, ఇది సార్ ఇలాగే ఉంటుంది, ఇలా అయితే చేద్దాం, ఇలా అయితే నేను చేయలేను. ప్రొడ్యూసర్స్ విషయంలో మాత్రం నేను ప్రతిసారి కూడా వాళ్ళ తరఫునే ఉన్నాను. ఈ 18 సంవత్సరాల్లో నేను ప్రతి క్షణం ప్రొడ్యూసర్స్తోనే ఉన్నాను. కొంతమంది అర్థం చేసుకున్నారు, కొంతమంది అర్థం చేసుకోలేకపోయారు. కానీ ఏ ప్రొడ్యూసర్ కూడా రోడ్డు మీద పడలేదు నా సినిమాల వల్ల నేను చేసేది. ఎందుకంటే నేను ఖర్చు పెట్టడానికి ఇష్టపడను, పోతే రోడ్డు మీద పడతారు. మనం ఏమైనా హ్యాపీగా తిరుగుతూ ఉంటాం ఫిల్మ్ నార్లో, కార్లు ఆ కార్లు ఈ కార్లు వేసుకొని, వాళ్ళేమో అలా తిరుగుతూ ఉంటాం. సో కాబట్టి ఇవన్నీ నేను అన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం ప్రతిరోజు పనిచేశాను. కాబట్టి ఆ భగవంతుడు ఇన్నాళ్ళకి నా మొరాలకించి ఎస్ శివాజీ గారికి ఓ హిట్ ఇద్దామని చెప్పి వీళ్ళందరి సహకారంతో, ఏ ఒక్క వ్యక్తిని కూడా ఇక్కడ నేను తక్కువగా మాట్లాడలేను. మా డైరెక్టర్ని అలాగే మాట్లాడతాను, మా ఆఫీస్లో ఉన్న కురాన్ని అలాగే మాట్లాడతాను, మా కోసం పనిచేసినటువంటి ప్రతి టెక్నీషియన్ని అలాగే మాట్లాడతాను, ప్రతి వాళ్ళని కూడా అదే గౌరవంతో చూస్తాను. ఏ ఒక్కళ్ళు నాకు ప్రత్యేకం కాదు, నాకు ప్రత్యేకమైన వ్యక్తులు నా ప్రొడ్యూసర్లు. నా మీద గౌరవంతో, నా మీద నమ్మకంతో నాకు సినిమా అప్పచెప్పారు. ఆ సినిమాని నేను నమ్మకంగా నిలబెట్టాను, అదొక్కటి చాలు. దీనికి కారకులు ఎవరంటే ప్రొడ్యూసర్స్, ప్రేక్షకులు. ఈ సినిమా సక్సెస్కి కారణం ప్రేక్షకులు, అలాగే నా మీడియా మిత్రులు. మీడియాలో చాలామంది కూడా, వాళ్ళు ఇప్పుడున్న టీముల్లో చాలామంది కూడా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చారు అదే టైంలో, ఒక సంవత్సరం అటు ఇటుగా. ఏ ఒక్కళ్ళైనా సరే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఫోన్లు చేసి, ఒకవేళ నిన్న కాంట్రవర్సీ విషయంలో కూడా, మా యాదగిరి కాంట్రవర్సీ విషయంలో కూడా, భయ్యా మేమేం నీ గురించి మేము ఎప్పుడు కనపడ్డా సరే మేము తప్పుగా అనుకోలేదు, యాదగిరి తొందరపడ్డాడు, నువ్వేం అనుకోబాకు పాపం, అతని కెరీర్ ఇబ్బంది పడదు. నా చరిత్రలో జరగదు ఒక వ్యక్తి పొట్టగొట్టే విషయాన్ని నేను ఎప్పుడు కూడా దాన్ని పర్సనల్ విషయంగా ఏ రోజు తీసుకోను. నలుగురికి అన్నం పెట్టే అవకాశం కల్పించమని భగవంతుడిని కోరుకుంటా, కానీ అలాంటిది ఎప్పుడు జరగదు. ఇంత పెద్ద హిట్ ఇచ్చినటువంటి ప్రేక్షకులకి, అలాగే మా డిస్ట్రిబ్యూటర్స్, ప్రతి డిస్ట్రిబ్యూటర్ కూడా, నైజాం డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, అలాగే సీడెడ్ కానీ, ప్రతి వాళ్ళు కూడా వా ఎన్నాళ్ళకి మీకు హిట్ వచ్చింది సార్, చాలా హ్యాపీ అని ప్రతి వాళ్ళు కూడా ఆశీర్వదిస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే ఈ సినిమా ఇవాళ 10 రోజులు అయిపోయి 11వ రోజులోకి వచ్చింది. ఇలాగే ఈ సినిమా 50 రోజులు ఆడి ఎక్కడో చోట, ఎందుకంటే ఇవాళ 50 రోజులు ఆడే పరిస్థితి లేదు, 4 వారాలు 3 వారాలు ఆడితే పెద్ద హిట్ సినిమా ఇవాళ. సో ఇలాగే ఈ సినిమా ఆడుతూ మళ్ళీ మీ అందరితో ఇంకోసారి కలిసే అవకాశాన్ని కల్పించాలని ఆ భగవంతుని కోరుకుంటూ